కొందరు అంతే అందరూ ఒకలా ఉంటే వీళ్ళు ఒకలా ఉంటారు వెరైటీవి తింటారు అదో స్టేటస్ అనుకుంటారు మనకు తేలినంత వరకు బంగారాన్ని రకరకాల ఆభరణాల తయారీలో వాడతారు అయితే దీనిని తినడానికి కూడా యూజ్ చేస్తారనే విషయం ఇప్పుడు మీకు తెలుసా బయట స్వీట్లు కొన్నప్పుడు వాటి మీద మెరుస్తున్న సిల్వర్ షీట్ మీరు చూసే ఉంటారు ఎలాగైతే దీనిని వెండితో తయారు చేస్తారో అలాగే బంగారాన్ని కూడా ప్రాసెస్ చేసి తినడానికి యూస్ చేయవచ్చు ఇన్నాళ్లు దీని గురించి అంతగా తెలియదు కానీ ఇటీవలి మార్కెట్లోకి తినే బంగారం కూడా వచ్చేసింది అంటున్నారు నిపుణులు దీనినే ఎడిబుల్ గోల్డ్ అంటారు పైగా దీనితో తయారు చేసిన పదార్థాలు కూడా రుచిగా ఉంటాయని చెప్తున్నారు స్వీట్లకు వివిధ తినుబండారాలకు వాడే సిల్వర్ షీట్లు ఎలా దొరుకుతున్నాయో ఇప్పుడు ఎడిబుల్ గోల్డ్ కూడా అట్లనే లభిస్తోందని నిపుణులు అంటున్నారు గోల్డ్ ఫ్లేక్స్ గోల్డ్ లీవ్ గోల్డ్ డస్ట్ ఇలా అనేక రూపాల్లో తినే బంగారం దొరుకుతుంది ఈ గోల్డ్ షీట్స్ ఒకటి ఇప్పుడు రెండు వందలు మొదలుకొని వేల రూపాయల వరకు వివిధ ధరల్లో లభిస్తున్నాయి కాగా వీటిని బజ్జీలు సమోసాలు ఐస్ క్రీంలు స్వీట్లు ఫ్రూట్స్ ఇలా రకరకాల ఆహార పదార్థాలతో కలిసి తినే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు అలాగే ఎడిబుల్ గోల్డ్ పొడిని కూడా వాడవచ్చు ఇప్పటికే దుబాయ్ కతార్ వంటి అరబ్ దేశాల్లోని విలాసవంతమైన విందుల్లో ఎడిబుల్ గోల్డ్తో కూడిన ఆహార పదార్థాలను వడ్డిస్తుంటారు ఇండియాలోనూ ఈ సంప్రదాయం ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది తినే బంగారాన్ని స్వచ్ఛమైన బంగారంతోనే తయారు చేస్తారు ఒక గోల్డ్ లీఫ్ తయారు చేయాలంటే అందుకు తగిన పరిమాణంలో గోల్డ్ తీసుకుని దానిని వెయ్యి డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు హీట్ చేస్తారు అది కరిగిన తర్వాత అనేక ప్రాసెస్ చేసి రోల్ చేసి పలుచని పేపర్ లేదా రేకులా తయారు చేస్తారు దీని మందం మహా అయితే జీరో పాయింట్ జీరో 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 వన్ మిల్లీమీటర్ ఉంటుంది ఇక దీనిని వివిధ ఆహార పదార్థాలపై పూతల యూస్ చేయడం పొడిలా మార్చి చల్లటం వంటివి చేస్తారు ఇక రుచి విషయానికి వస్తే ఎడిబుల్ గోల్డ్కు ఏ విధమైన రుచి వాసన ఉండదు కాకపోతే చూడ్డానికి అట్రాక్ట్గా ఉంటుంది కాబట్టి కొందరు తమ విలాసవంతమైన హోదాను చాటుకోవడం కోసం ఈ ఎడిబుల్ గోల్డ్ను విందుల సందర్భంగా ఆహార పదార్థాల్లో వాడుతుంటారు